ఏది సహజం అంటే పుట్టుకతోనే ఏది ఉందో, మనం పుట్టగానే శ్వాసని ఈ పంచభూతాలతో మనకు సంబంధం ఏర్పడగానే అతి సహజంగా శ్వాస ఎంత సహజంగా మనందరికీ వస్తుందో పరమాత్మతో కూడా అంత సహజంగా అప్రయత్నంగా లభిస్తుంది పరమాత్మది. అదేమీ విధానాలు మార్గాలు లేవు. శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ స్వరూపులైన మీ అందరికీ అనేకానేక పాద నమస్కారాలు చేస్తూ ఈ రోజున భగవాన్ జన్మదినం, అవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఎప్పుడు పుట్టారు వారు, అరుణాచలం వచ్చారు, ఆ తర్వాత వారి అపారమైన అనుగ్రహం చేత మనందరికీ కూడా మనకి సులువైన మార్గాన్ని మనకి అనుగ్రహం చేశారు. మార్గం కాదు అది, ఇందాకనే చెప్పాను నేను. అది మార్గము అంటే బయట ప్రపంచానికి సంబంధించింది, దానికి జీపీఎస్ అయినా ఉపయోగపడుతుంది. ఇవాళ ఉన్న విజ్ఞానంలో ఎవరిని అడిగినా చెబుతారు అటు ఇటు వెళ్ళాలి, అట్లా వెళ్ళాలంటే చెబుతారు. అది మార్గం, రోడ్, వే. భగవాన్ అందించింది మనకి విధానము. విధానం అంటే నాకు నేను దగ్గరికి వెళ్ళటానికి మీరు అడిగినట్టుగా నన్ను నేను తెలుసుకోవడానికి ఏది ఉందో దానికి విధానం అనేది. అది విధానము అంటే మనకి సంబంధించింది, మార్గం అంటే వేరేది. నేను ఏస్ అవ్వాలి, దానికి మార్గం ఏమిటి? అట్లానే నేను ఇది చదవాలంటే ఏ స్కూల్లో చేరాలి, నేను ఈ ఊరు వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి, ఇవన్నీ మార్గాలు. అట్లానే మా అమ్మాయి పెళ్ళి కావట్లేదు, దానికి మార్గం ఏమిటి అని అంటారు కదండి. అన్నీ మార్గాలే. బాహ్యమైన జీవనానికి సంబంధించినవన్నీ కూడా మార్గాలు. మనకి మనకుగా ఉన్నది కంత కూడా విధానము. ఈ విధానం కూడా సహజమైంది. విధానము అంటే ఏది సహజమైందో విధానం కూడా లేదు అసలు. అయితే ప్రాథమిక స్థాయిలో మనం భౌతిక ప్రపంచం నుంచి సూక్ష్మ ప్రపంచంలోకి వెళ్తాం కాబట్టి అందుకని ఆ మాట వాడాల్సి వస్తుంది. మనం పుట్టగానే శ్వాస తీసుకుంటాం, ఏడుస్తాం. ఏడుపు దుఃఖానికి సంబంధించింది, బాధకు సంబంధించింది. శ్వాస జీవికి, జీవనానికి సంబంధించింది. ఆ శ్వాస తీసుకోకపోతే జీవనం లేదు, జీవి లేదు, చచ్చిపోతాం. ఇంకేడవటానికి ఏముంటుంది, నవ్వటానికి ఏముంటుంది? కాబట్టి అది సహజం. అట్లానే ఆ బిడ్డ పుట్టగానే నేను గాలి ఎట్ట తీసుకోవాలని అడుగుతుందా? అడగదు. పోనీ దానికి తెలుసా గాలి ఎట్ట తీసుకోవాలి, ప్రాణాయామం ఎలా చేయాలి, ఏడవటం ఎట్లా ఏడవాలి, నవ్వటం ఎట్లా నవ్వాలి అని ఉందా? ఏది సహజం అంటే పుట్టుకతోనే ఏది ఉందో, మనం పుట్టగానే శ్వాసని ఈ పంచభూతాలతో మనకు సంబంధం ఏర్పడగానే అతి సహజంగా శ్వాస ఎంత సహజంగా మనందరికీ వస్తుందో పరమాత్మతో కూడా అంత సహజంగా అప్రయత్నంగా లభిస్తుంది పరమాత్మది. అదేమీ విధానాలు మార్గాలు లేవు. అయినా మరి అది విన్నాం కాబట్టి, సమాచారం ఉంది కాబట్టి, దాన్ని చేరుకోవాలి కాబట్టి ఏదో ఒకటి ఎక్కడో మొదలు పెట్టాలి కదా, ఒక ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్కి. తర్వాత పుట్టిన తర్వాత శ్వాస తీసుకుంటున్నాం, ఆ తర్వాత ఏడుస్తారు పిల్లలు, ఆ తర్వాత చిన్నగా పాలు తాగటం, చిన్నగా పెరగటం. ఎప్పుడో రెండో ఏటో మూడో ఏటో కాస్త బుద్ధి ప్రవేశిస్తుంది,
గుర్తుపడతారు తల్లిదండ్రిని. గుర్తుపట్టడం పుట్టుకతోనే ఉంటుంది, చూ స్పందన ఉంది, అది సహజ స్పందన. అది అమ్మని నవ్వదు, నాన్న అని నవ్వదు, తమ్ముడు అని నవ్వదు, అది సహజముగా నవ్వుతారు పిల్లలు. బోసి నవ్వు నవ్వుతారు, సహజంగా ఉంది. అందులో ఏమి దానికి ఏమి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే దానికి టీచింగ్ కానీ ఏమీ లేదు, ప్రీచింగ్ కూడా లేదు, సహజం అది. అది స్పందన, ఆ సహజ స్పందన పసిహృదయం అది. ఆ తర్వాత కొంత పెరిగాక అమ్మని నాన్న, నేను నీ అమ్మని అమ్మని అని పరిచయం చేస్తే అమ్మ అని దానికి తెలుస్తుంది ఆ బిడ్డడికి. సపోజ్ వేరే వాళ్ళు వచ్చి పాలిచ్చి పెంచి నేను అమ్మనంటే దాన్ని నమ్ముతారు. సమాచారం ఎప్పుడు కూడా నమ్మకం మీద ఆధారపడుతుంది, విషయం మీద ఆధారపడుతుంది. గుర్తుపట్టడం ఉన్నది విషయం మీద, నమ్మకాల మీద ఆధారపడలేదు. సహజమైన స్పందన చాలా సహజంగా ఉంటుంది అది. తర్వాత కొద్దిగా వచ్చిన తర్వాత నేను అమ్మాయిని, నేను అబ్బాయిని, నేను ఫలానా ఫలానా, ఇవంతా కూడా సమాచారం, ఆలోచనలు, ఇవన్నీ కూడా ఆలోచనలు. నేర్చుకున్నది, నేర్చుకున్నది ఏదన్నా ఉంటే అది నీ స్వరూపం. నేర్చుకున్నది ఏదన్నా ఉంది అంటే అది ప్రపంచానికి సంబంధించింది, వ్యవహారానికి సంబంధించి. నేర్చుకున్నదంతా సహజమైనదంతా నీ స్వరూపం. నేర్చుకున్న సమాచారం, నువ్వు నేర్చుకున్నది సమస్తం కూడా అది ప్రపంచానికి సంబంధించింది. అమ్మ కూడా ప్రపంచానికి సంబంధించిందే, ఆలోచనకి సంబంధించిందే. ఇప్పుడు ఆ చంటి బిడ్డ తండ్రి ఊళ్ళో ఉందనుకోండి, ఇంకెవరు లేరు, నేను అమ్మని చెబుతారనుకోండి, అమ్మ ఆ పిల్ల కొద్దిగా బుద్ధి వచ్చి మాట వచ్చాక ఏమని పిలుస్తుంది, అంతే. ఇది పురుషుడు, ఇది స్త్రీ, ఇది ఎవరు చెప్పాలి? మళ్ళీ ఎక్కడో నేర్చుకోవాలి. మనం నేర్చుకున్న సమస్త జ్ఞానం విజ్ఞానం అంతా కూడా ప్రపంచానికి సంబంధించిందే, నీకు సంబంధించింది, జీవనానికి సంబంధం కావాలి. ఇది బాగా తెలియాలి. కాబట్టి ఏది సహజమో దాన్ని నేర్చుకోవటానికి విధానం ఏం లేదు. విధానం కూడా ఎప్పుడు వచ్చింది అంటే దుఃఖం వచ్చింది కాబట్టి విధానం వచ్చింది. సుఖం కోసం మార్గం ఉంది, అనుభవం కోసం మార్గం ఉంది, అనుభవం కోసం అనుభూతి కోసం మార్గాలు ఉన్నాయి. నేను సుఖపడటానికి ఏదైనా మార్గం నిర్దేశించండి అంటాం. ఆనందం అన్నది విధానం, సహజమైంది, మన స్వరూపం అది. సరే, ఇది మీకు బాగా మనందరికీ తెలిసిన విషయాలే. అయితే మరి భగవాన్ రమణ మహర్షులు వారు, సద్గురు శివానంద గురుదేవులు వారు ఏమన్నారంటే, భగవాన్ ఈ యుగానికి కలియుగంలో ఓ అవతారము, అనుగ్రహము, వరము అని అన్నారు. అది ఇప్పుడు మనకు అజ్జయ్యి ఇచ్చేయి అని చెబితే ఎక్కడో చోట చికాకు వస్తుంది, బద్ధకం ఉంటుంది, ఇష్టాయిష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనంగా ఉంటే అసలు చికాకు ఉంటుందండి. మనం ఏదిగానో ఉంటే చికాకు వస్తుంది. సినిమా చూడాలంటే ఓ 2 గంటల తర్వాత చికాకు వస్తుంది, ఓ 4 సినిమాలు చూస్తే బా అనిపిస్తుంది. కానీ మనం పుట్టి బతికి ఉన్నంతకాలం, జీవించి ఉన్నంతకాలం మన మీద మనకి చికాకు రాదు. ఒకవేళ చికాకు వచ్చింది అంటే విషయాల చేత వస్తుంది. అబ్బాయి ఏం పిల్లలు వింటలేదు, ఏం కాలం ఇది, ఎంత దరిద్రంగా ఉంది, అన్ని కష్టాలు ఉన్నాయి అని చికాకు దేని మీద వస్తుంది? మీ మీద మీకు రావట్లేదు. సరే, మన మీద కూడా మనకి చికాకు వస్తుంది బాధల వల్ల. ఎందుకు ఈ బతుకు ఎందుకు అని చికాకు ఎందువల్ల వచ్చింది? బాధల వల్ల. ఒకవేళ మనకి విషయాల వల్ల చికాకు వస్తే పుట్టగానే రావాలి, రావట్లేదు. సహజంలో లేదు చికాకు, బాధ ఏవి లేవు. ఇవన్నీ కూడా మన అపార్థంలోంచి వచ్చినవి. ఇవన్నీ కూడా ఇది అపార్థానికి సంబంధించిన విషయం కాదంటారా? నేను చెబుతుంది అర్థమవుతుందా? కాబట్టి మనకి మనతో మనం ఉండటం అందరికీ ఇష్టమే. మనతో మనంగా ఉండటం సహజం కాబట్టి ఇష్టాయిష్టాలు కూడా లేవు. ఏది సహజమో దానికి ఇష్టాయిష్టాలు ఉండవు, అసహజానికి ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఎక్కడ ఆలోచన లేదో అక్కడ అయిష్టత ఉండదు, ఎక్కడ అనుభవం లేదో అక్కడ అయిష్టత ఉండదు, ఎక్కడ అనుభూతి లేదో అక్కడ అయిష్టత ఉండదు. ఉదాహరణకి మనం లేచున్నాం ఇప్పుడు, ఎక్కడ ఆలోచన లేదో అక్కడ నేను లేదు,
ఎక్కడ ఆలోచన లేదో అక్కడ అనుభవం లేదు, ఎక్కడ ఆలోచన లేదో అక్కడ అనుభూతి కూడా లేదు, అది ఉన్న చోట సుఖం లేదు. ఎక్కడ ఆలోచన లేదో అక్కడ సుఖం ఉంది, ఎక్కడ ఆలోచన లేదో అక్కడ అనుభూతి లేదు, ఎక్కడ ఆలోచన లేదో అక్కడ ఆనందం ఉంది. ఎక్కడ ఆనందం ఉందో అదే మనస్వరూపం. ఉందా మనకట్లా? ఉంది. ఎందుకంటే మనం లేస్తున్నాం, కలగంటున్నాం, పడుకుంటున్నాం, మూడే ఉన్నాయి ఎవరికైనా. అదే సినిమాల్లో అయితే లేచామా తిన్నామా పడుకున్నాం అంటారు, కొద్దిగా చిన్న మాటలతో ఉందే తప్పితే విషయం అయితే లేస్తాం, పనిచేస్తాం, సరే తినాలి కదా, బతకాలి కాబట్టి తింటాం, రాత్రి పడుకుంటాం, కలగంటాం, కలగన తర్వాత నిద్రపోతాం గాఢంగా. అయిందా? ఎందుకో ఈరోజు బాగాలేదంటాం, ఇష్ట ఇష్టాలు ఉన్నాయి, ఈరోజు బాగుందంటాం. రాత్రి కల్లు మనకి ఇష్టమైంది ఏదో శ్రీశైలము, తిరుపతో, భగవాను, గురువుగారు ఎవరో కనపడ్డారు, భలే ఉంది కళ అంటాం. రాత్రి కల్లో ఏదో దుస్వప్నం వస్తుంది, బే బాగలేదంటాం. ఎందుకు? అక్కడ ఆలోచన ఉంది, నేనున్నా, కల్లో నేను లేనా? నేనున్నా. బాగుంది బాగలేదంటాం. మీరు బాగా నిద్రపోతారు, గాఢ నిద్ర పట్టింది, నిద్ర బాగుందా బాగలేదా? మీరు ఒకవేళ బాగుందంటే బాగలేదని ఇంకెవరన్నా అనాలి. అదే జాగృతంలో స్వప్నంలో బాగుంది బాగలేదంటానికి ఒక కారణం ఉంది, రెండు ఉండాల్సిందే. అక్కడ నిద్ర బాగలేదు బాగుంది అన్నారంటే ఎవరో బాగలేదు అనాల్సిందే. అట్లాంటి వర్గాలు ఉన్నాయా? ఇక్కడ ద్వంద్వం ఉందా? గాఢ నిద్రలో లేదు. ఆలోచన ఉందా పోనీ? మీకు తెలిసిందే ఇది, నిద్రలో ఆలోచన ఉందే మనకి, ఆలోచన లేదు. ఇప్పుడు నీ ఆలోచన లేదు కాబట్టి నేనున్నానా అంటే నేనంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరున్నారా లేదా? ఉన్నారు. మీరు నన్ను చూస్తున్నారా లేదా? చూస్తున్నారు. నేనున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నాకు అర్థమవుతుంది, ఈ నేను నేను అంటుంది. ఇట్లానే నిద్రని కూడా ఇట్లా చూసే వస్తువు ఉందా నిద్రలో? లేదు, నేను లేదు అంటే ఒకటే గుర్తు. ఆలోచన ఉందా లేదా చెప్పండి నిద్రలో. అనుభూతి ఏమైనా ఉందా? అనుభవం ఉందా? ఒకవేళ అనుభవం ఉంటే మనం ఏం చేస్తామంటే బాగుందో బాగలేదని వద్దనో కావాలనో అంటాం కదా. అనుభవం అనేది ఉంటే, నిద్రకు అనుభవం ఉంటే బాగుందో బాగలేదో. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, స్వీట్ షాప్కి వెళ్తాం, అది వద్దంటాం. ఇప్పుడు ఇదే ఉందనుకోండి, మాకు నచ్చలేదు, మేము వెళ్ళిపోతాం అంటాం. ఏదో ఆ పెట్టేది ఏదో పెడితే ఏదో ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతాం అంటాం. ఉంటాయి. అనుభవం అనేది ఉంది అంటే వద్దనో కావాలనో ఉంది కదండి. అనుభూతి కూడా అంతే. ఎందుకు నాకు పడదండి, నాకు వద్దండి అంటాం, అది అనుభూతి. మనసులో ఇష్ట ఇష్టాలే అనుభూతులు అంటే ఇంకేం లేదు. అయిందా? మీరు బాగా నిద్రపోతున్నారు, నిద్రపోతున్నప్పుడు బాగుందని కానీ బాగలేదు కానీ ఉందా నిద్రలో? పోనీ కావాలంటారా నిద్ర కాసేపు పోవాలని అనరు. ఇంకా చాలంటారా? కాదు. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేస్తాం అంతే. అప్పుడు బాగా పట్టింది బాగా పట్టలేదు అన్నది ఎప్పుడు? ఆలోచన వచ్చాక అంటారు. ఆలోచన వస్తేనే బాగోగులు, ఆలోచన లేకపోతే బాగోగులు లేవు. నిద్రలో అఖండమైన శాంతి. చిన్నపిల్లవాడికైనంతే, ఓ చాతుర్వర్ణాల వారికైనంతే, ఏ దేశంలో ఉన్నవాళ్ళైనా, ఏ కాలంలో ఉన్నవాళ్ళైనా, ఇప్పుడు భగవంతుడి కృపతో మీకు నిద్ర పట్టింది అనుకోండి, అది ఆనందం ఉంటుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడు పట్టినా ఎక్కడ పట్టినా అంత గొప్పది నిద్ర. అంటే మన స్వరూపము అని అర్థం. కాబట్టి మనందరం కూడా జాగృతంలో స్వప్నంలో జీవులుగా ఉంటున్నాం, గాఢ నిద్రలో పరమేశ్వరుడుగా ఉంటున్నాం. అట్లాంటి బోధని మనకు అందించారు భగవాన్ రమణ మహర్షి. మనం పొందలేదు అనకండి, మాకు రాలేదు, మాకు పరమాత్మతో దర్శనం లేదు. భగవాన్ ఏం చెప్పారంటే, జాగృతంలో మనసు మస్తిష్కంలో ఉంటుంది, మెదడుతో, ఆలోచనలతో ఉంటుంది. స్వప్నంలో కంఠంలో ఉంటుంది, అన్ని కలలుగా ఉంటుంటుంది. గాఢ నిద్రలో హృదయంలో ఉంటుంది, పరమాత్మే అవుతాడు, శివుడైపోతాడు. నిద్రలో అందరూ శివుడు, లేచాక జీవుడు, ఇంతే తేడా. అయితే ఇప్పుడు మనందరి ప్రశ్న ఏమిటి అంటే, మరి ఆ నిద్రలో ఉన్న భగవాన్ ఏం చెప్పారంటే, భగవాన్ బోధ, గాఢ నిద్రలో ఎరుక లేదు శాంతి ఉంది, జాగృతంలో ఎరుక ఉంది శాంతి లేదు. నిద్రలో ఉన్న శాంతి ఇప్పుడు మనకి మెరుకులు వచ్చిందనుకోండి, అదే జ్ఞానం అంటే, స్వరూప దర్శనం అంటే అది. ఎక్కడొచ్చాగా నిద్రలో ఏముంది మనకి? శాంతి ఉంది. అందరి అనుభవమా? ఎవరికన్నా మాకు నిద్రలో కూడా అశాంతి ఉందని ఎవరన్నా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఈ సృష్టిలో లేడు, ఇంతవరకు రాలేదు. చివరికి సింహం కూడా అంత క్రూర జంతువు కూడా నిద్రపోతుంటే పిల్లలు వెళ్ళి తోగలాగొచ్చేం పర్లేదు.
వృధా అవుతుంది. నిద్రలో ఏముంది అందరికీ, మనందరికీ ఎంత అశాంతిలో కూడా మన శాంతి ఎక్కడొస్తుంది మనకి? ఒక క్షణం నిద్ర పడితే చాలు. అంత క్యాన్సర్ ఉండనివ్వండి, ఎన్ని బాధలు ఉండనివ్వండి, ఎంత దుర్భర పరిస్థితుల్లో కూడా మనసు శాంతి పొందేది ఎప్పుడు అంటే ఆలోచన లేని క్షణము, తను తాను మర్చిపోయిన క్షణము, దేశకాలాలు లేని క్షణం ఏదన్నా ఉందంటే ఆ క్షణంలో శాంతి వస్తుంది. ఏమండి బాగుంది, ఇప్పుడు ఎక్కడొచ్చి ఆగాం మనం? శాంతి దగ్గర ఆగాం. మరి ఇది మనకి తెలియందా తెలిసిందా? ఈ శాంతి మనకి తెలిసిందా తెలియందా? తెలిసింది. ఎందుకంటే నిద్రలో ఉంది కాబట్టి. అంతేనా? అంటే నిద్రలో వచ్చిపోయే శాంతి వల్ల ఏం లాభం మనకి? ఉపయోగం లేదు. మెలకువలో రావాలి, మెలకువలో శాంతి రావాలి. ఇక్కడ భగవాన్ చెప్పిన బోధ ఏమిటంటే ఏమి కన్ఫ్యూజన్ లేదు. కాలేజీ పిల్లలు కూడా చంటి పిల్ల, ఏదో 3-4 ఏళ్ళ పిల్లవాడిని శాశ్వతంగా మన్నించమని యాగాలు యజ్ఞాలు హోమం వాళ్ళ చేత ఆసనాలు వేయిస్తే రావు వాడికి. మన పెంపకం మన హిందూ సనాతన సాంప్రదాయంలో తల్లిదండ్రులు మంచి మాటలతో పెంచుతారు, వాడిని ధ్యానిగా తయారు చేస్తారు. శారీరక క్రియ కాదు, మానసిక క్రియ కావతల ఒక సద్గుణాన్ని తల్లిదండ్రులను అందించటమే నిజమైన జీవన విధానము. జ్ఞానం అది, కృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానం అది. సరే, ఇప్పుడు మనకి శాంతి నిద్రలో ఉంది, ఒప్పుకున్నాం మేము. ఆ శాంతి ఇంతవరకు రాలేదు, నాకు 60 ఏళ్ళు ఎప్పుడూ నిద్రలో అశాంతే రాలేదు. అట్లానే నాకు నా మెలకువలో నేను కొంత సుఖపడ్డా కొంత కష్టపడ్డా, కొంత శాంతి కొంత అశాంతి ఉండనే ఉంది. మరి మనందరి కోరిక ఏంటంటే ఏ చికాకు లేకుండా హాయిగా శాంతిగా ఎట్లా ఉంటుంది జీవితం, పీస్ఫుల్ లైఫ్ అంటారు ఇంగ్లీష్లో. శాంతి అనే పదం తెలుగు ఎక్కువ ఉపయోగించం కానీ మనకు పీస్ఫుల్ లైఫ్ ఉందా అని అడుగుతారు. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినా గురువు దగ్గరికి వెళ్ళినా ఐ వాంట్ పీస్ఫుల్ లైఫ్ అంటారు. అది అల్టిమేట్గా అందరూ కోరుకునేది ఏమిటంటే ఎంత సంపదలు ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా, పిల్లలున్నా లేకపోయినా, భర్త ఉన్నా లేకపోయినా, అసలు ఏ ఉన్నా ఏమి లేకపోయినా మనశ్శాంతి లేదండి అంటారు. ఎందుకని? ఏమండి మీరు మనశ్శాంతిగా ఉన్నారా అని అన్నాం అనుకోండి, ఎందుకో లేదండి ఈ మధ్య. ఏమిటండి ఏమిటో, మా అబ్బాయి చదువుకోవట్లేదు, గాలికి తిరుగుతున్నాడు, ఏమవుతుందో వాడి భవిష్యత్తు. మీ వల్ల మీకు అశాంతి వచ్చిందా, విషయం వల్ల అశాంతి వచ్చిందా? అది అన్ని విషయాలు అట్లనే ఉన్నాయా, ఏ ఒక్క విషయం అలా ఉందా? అది అయిపోయింది కదా, ఇది సాధన మార్గం. ఈ ప్రపంచంలో ఏ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం, ఒకటికి ఉద్యోగం, ఒకటికి పెళ్ళి, ఒకటికి పిల్లలు, అన్ని విషయాలు ఎట్లా ఉన్నాయంటే సద్గురు శివానంద భగవాన్ వారు ఏం చెప్పారంటే ఈ జీవితం ఎట్లాంటిది అంటే ఒక చెట్టుకి 100 పండ్లు కాస్తే ఏ ఒక్కటో రుచిగా ఉంటుంది, మిగిలినవన్నీ చేదువే అన్నారు. జీవితం జీవితం కూడా ఎలా ఉంది అంటే బాగుంది అంటానికి ఒక్క మాట చెబుతానండి. మీరు ఏం బాగలేదంటారు ఏంటండి, పిల్లలు లేకపోతే బాధ కాదా, డబ్బులు లేకపోతే బాధ కాదా, ఇల్లు లేకపోతే బాధ కాదా, ఇవన్నీ బాధ కాదా? బాగుంది, సంతోషమే. ఇప్పుడు నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకున్నా, నాకు ఇల్లు వచ్చింది, నాకు శాంతి సంతోషం వస్తుందా రాదా? వస్తుందా రాదా శాంతి సంతోషం? వస్తుంది. ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతా సూటిగా, మీరు ఒక బంగారు నగ కొనుక్కున్నారు, సంతోషమా కాదా? మీకు నచ్చిన మోడల్లో మంచి డైమండు, డైమండ్ నెక్లెస్, డబ్బులు ఉరికే వస్తాయా? ఎవరికి ఉరికి రావని ఏదో ఉంది కదా, ఎవరు వారిది? లలిత జ్యువెలర్స్. చాలా లలితంగా చెప్పారు ఆ విషయం, అవునా కాదా? అవునా కాదా? ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, చిన్న విషయమే. ఒక నగ కొనుక్కినప్పుడు మీకు సంతోషం వస్తుందా రాదా? మీకు ఇష్టమైనది ఏదైనా కొనుక్కుంటే, మీకు ఇష్టమైన పిల్లలు పుడితే, మీకు ఇష్టమైన ఏ విషయమైనా జరిగితే సంతోషం వస్తుందా రాదా? ఒక్కటే ప్రశ్న సూటిగా మిమ్మల్ని అడుగుతా, దాంతోపాటు భయం ఉందా లేదా ఒక్కటి చెప్పండి. అతి మరి శాంతి ఉంది అక్కడ. సరే, మీరు నిద్రపోయారు, నిద్రలో ఏముందన్నా నేను, దాంతోపాటు భయం కానీ ఇంకా వికారం కానీ ఏమీ లేకుండా అది ఉంటే అది మంచిది. మళ్ళీ ఇంకోటి ఏదో ఉంటే దానివల్ల మనకేం ప్రయోజనం ఉంది? ఇస్తే మొత్తం లేదా ఏమి ఇవ్వకని అంటా ఎవరినన్నా, ఏమి కొంచెం కొంచెం ఏమిటి ఇస్తే, ఇగో మాట్లాడితే మనస్ఫూర్తిగా మాట్లాడు, మాట్లాడు దూరంగా ఉండండి, ఏం పర్లేదు దానివల్ల.
అంటారు కదా. మనం ఏదైనా కోరుకుంటే మొత్తం కోరుకుంటాం, కాస్త ఇంత కాస్త ఇంత. ఇప్పుడు బట్టలు ఇస్త్రీ చేయించుకొని పెట్టుకుంటాం, ఇంత మడత కూడా ఒప్పుకోమే, ఇంత మురికి కూడా ఒప్పుకోమే, అంత శుభ్రంగా ఉండాలని అనుకుంటాం కదా. చినిగిన బట్టలు కట్టుకోవటం కాదు, మీకు నేను చెప్తుంది మీకు అర్థమైంది. ఈ లోకంలో మనం ఇష్టము, ఇష్టం వల్ల మనం వచ్చింది లభిస్తే సంతోషము, దాంతో కొంత శాంతి వస్తుంది, సత్యమే. ఇంకా ఏ గుణం లేకుండా అది ఒకటే వస్తుందా? వస్తే అది మనం గౌరవించవచ్చు, తప్పు లేదు. బంగారం కొనుక్కుంటే దొంగలు ఎత్తుకొళ్తారేమో భయం. ఇంకొక మాట చెబుతున్నా చూడండి, ఒక నగ కొనుక్కొని మెళ్ళో వేసుకొని బయటికి వచ్చిన మరుక్షణం వేరే నగ మనకి ఆకర్షణ వస్తే దీని మీద బాధ వస్తుంది, బాధ వచ్చేస్తుంది. కంపారిజన్ ఒక చూడండి, నిద్రలో మీరు, మీ భర్త, మీ పిల్లలు, మీ భార్య, మీ అల్లుడు గారు, ఒక తిరుపతి, ఒక శ్రీశైలంలో నిద్రపోతున్నారు. ఇది ఇల్లు, ఇది శ్రీశైలం అన్న జాసం ఉందా? కంపారిజన్ ఉందా? నా భర్త నిద్రపోతున్నాడో లేదో, నా భార్య నిద్రపోతుందో లేదో అన్న కంపారిజన్ ఉందా? వాళ్ళకి నిద్ర బాగా పట్టిందో, నా నిద్ర చాలా బాగుందో, ఎక్కడ కంపారిజన్ లేదో అక్కడే కంపాషన్ ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, వెన్ దేర్ ఇస్ నో కంపారిజన్ దేర్ ఇస్ కంపాషన్. ఆ కంపాషన్ పేరు దయ, దాని పేరే జ్ఞానము, దాని పేరే ఆత్మజ్ఞానము అని పెద్దలు చెబుతున్నారు. భగవాన్ చెప్పి చిన్న అంటే మనకు ఆత్మజ్ఞానం అంటే అది వేరుందండి. ఎక్కడో ఇప్పుడు అమెరికా పోతే కానీ ఉన్నా సిఐటీలోనే ఎక్కడ తెచ్చుకో, అట్లా వచ్చేది కాదు. మీ లోపల మీలో ఉన్నది కంపాషన్, కంపారిజన్ లేనప్పుడు. కంపారిజన్ డ్యుయాలిటీ, కంపారిజన్ ఎప్పుడు వస్తుంది? డ్యుయాలిటీలో, ద్వైతంలో, ద్వంద్వంలో వస్తుంది. మీకు అర్థమవుతుందండి. మన స్వరూపంలో నిద్రలో ఎట్లుంటున్నాం? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీ పేరేంటండి? అనూప్ గారు. బావు, ఇప్పుడు మీరెవరు? నేను అనూప్ గారిని. ఏం చేస్తారు? నేను ఫలానా ఐటీ. ఎంతమంది పిల్లలు? ఇదంతా మన బయోడేటా. ఈ బయోడేటా అంతా కూడా భయం కలిగిన డేటానే. ఎప్పుడు బయోడేటాలో భయమే ఉంటుంది. నేను అన్న దాంట్లో భయం కాక ఇంకేమీ ఉండదు. నేనంటేనే భయం, నేనంటే కాదు. ఒక భయం లేని క్షేత్రం నిద్ర ఒకటే. బయోడేటా లేని క్షేత్రం ఏది? శ్రీశైలం కాదు. మీరు కైలాసం బొందితో వెళ్ళినా కూడా అక్కడ నిద్ర ఒక క్షణం పడితే కైలాసం లేదు, విలాసం లేదు, అక్కడ ఏమీ ఉండదు. బయోడేటానే లేదు. అందరం కూడా, మనందరం కూడా ఆ నిద్రలో. ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో సంపాదించడం తప్పు కాదు. నగలు కొనుక్కోవటం, బట్టలు కొనుక్కోవటం, ఇండ్లు కొనుక్కోవటం, కార్లు కొనుక్కోవటం, లేకపోతే ఇంకేదో ఇంకేదో భౌతిక సుఖాలు ఏవి తప్పు కాదు. ఎంజాయ్ చేయండి, బాగా ఎంజాయ్ చేయాలి. మీకు నగలు కొనుక్కోవాలంటే నగలు కొనుక్కోవాలి. కోపం వస్తే కోపపడండి, ఏం తప్పు లేదు. అసూయ వస్తే అసూయపడండి, ద్వేషం వస్తే ద్వేషించండి, తప్పు లేదు. మీకు ఏదన్నా జీవితాన్ని బాగా అనుభవించాలి అనుకుంటే అనుభవించండి, తప్పని చెప్పదు. వైరాగ్యం కాదు అది. భార్య వద్దు, పిల్లలు వద్దు, బాధ్యత వద్దు, ఏం చేస్తాయి ఒట్టిగుండి? ఎక్కడికో వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎక్కడికి వెళ్ళినా నీ మనసు నీతోనే ఉంటుంది, నీతోనే నువ్వు ఉంటున్నావు. ఒక నిద్రలోకి మాత్రం పైసా ఖర్చు లేకుండా వెళ్ళి అన్నీ పోగొట్టుకొని అన్నీ సంపాదించడానికి మనం ఏం చేస్తున్నామంటే పోగొట్టుకొని సంపాదించడం, సంపాదించుకొని పోగొట్టుకోవటం, ఇంతేగా. గాలి తీసుకుంటున్నాం, గాలి వదిలిపెడుతున్నాం, జీవుడుగా వస్తున్నాం, శివుడుగా మారుతున్నాం. మారిందని గుర్తుపట్టట్లేదు, మారుతున్నానని గుర్తుపట్టట్లేదు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, సరే మనకి నాకు ఉద్యోగం చేయాలి, బాగా సంపాదించాలి, అమెరికా వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి, నాలుగు కార్లు కొనుక్కోవాలి, వీళ్ళ ఏం తప్పు కాదు అన్నానా? బాగానే ఉంది కదా. ఒక్క పని చేయండి మీరు, నా జ్ఞానం కావాలండి, నేనెవరో నాకు తెలియాలండి, నాకు తెలియాలని ఉంది, నాకు మార్గం చేత కావట్లేదు, నాకు మంత్రాలు తెలియదు, నాకు తంత్రాలు లేదు, అంత ఓపిక కూడా లేదు. పోనీ ఓపిక ఉన్నా కానీ మనసు నిలబడేట్టుగా లేదు. మరి నాకు ఏదైనా మార్గం చెప్పండి అని భగవాన్ అడిగారు అనుకోండి, ఏం చెబుతారంటే ఎంజాయ్ చేయండి, బాగానే ఉంది. మీరు ఎంజాయ్ చేస్తున్న దాంట్లో భయం ఉందా లేదో ఒకసారి చూడండి అన్నారు. అసలు మీరు భయం ఉన్న దానికి వెళ్తారండి ఎప్పుడన్నా జీవితంలో? ఇప్పటికైనా ఇప్పుడు రాత్రిపూట ఇక్కడ ఒక ప్రేతాత్మ తిరుగుతుంది ఈ కాలనీలో అన్నారు అనుకోండి, బతికున్న వాడు ఎవడు ఇక్కడికి రాడు. నిన్ననే ఎవరో చెప్పారు, ఒక ఆయన పొలానికి వెళ్ళాట, పొలానికి వెళితే ఆయన నీళ్లు కట్టడానికి వెళ్ళాడు,
వాళ్ళ పొలం వ్యవసాయం. వెళితే ఒక ఆడదయ్యం వచ్చింది. అప్పటికే కొంచెం షాకులో ఉన్నాడు. ఈ కనపడదు, కొంతమంది కనపడతాయి ఆ నక్షత్రాలను బట్టి. సరే మనది ఆ నక్షత్రాలు కాదు, మనకు ఆ భయం లేదు. సరే కనపడింది. ఇంతలోనే ఒక మొగదైవం వచ్చింది. అంటే దైవం చెప్పలే, ఇతనికి తెలుసు. అతను కూడా చచ్చిపోయి అమ్మాయి కంటే 2 రోజుల ముందు చచ్చిపోయాడు. అది వచ్చి, ఏంటండి ఈ అమ్మాయి మీ అంటు పడుతుంది అంటుంది ఆ దయ్యం. ఇప్పుడు 2 దయ్యాలు 2 భయాలు. ఆ దయ్యం వచ్చే కాస్త మంచి దయ్యమేమో, ఇతనంటే ఇష్టం ఆ అమ్మాయికి, చచ్చిపోయింది. చేనుకు వెళ్తే వచ్చింది. ఆ మొగదయ్యం వచ్చి అసలు అది దాని అది మీ వెంట పడుతుంది ఏమిటని అడిగింది. ఇదేమి అసలు ఈ వీడు ఎందుకు వచ్చినట్టు అక్కడికి? బహుశా అమ్మాయి మీద ఆ దయ అతనికి ఇష్టం ఉందో ఏమిటో. మొత్తానికి ఇవన్నీ ఇట్టనే ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారా చేయలోకి కానీ, అందాకెందుకు మన సెంటిమెంట్స్ ఎట్లా ఉంటాయంటే, ఒక సినిమాలో భూత్ నిలయం అనే సినిమా తీశారనుకోండి, ఆ ఇల్లు అమ్మకానికి వస్తే కూడా కొనుక్కోరు. అదంతా సినిమానే, అదంతా అబద్ధమే. కానీ సెంటిమెంట్ ఎట్లా ఉంటుందంటే, నిజంగా ఉన్నాయేమో అనిపిస్తుంది. అది నిజమే అని నమ్ముతాం మనం. చిత్రం ఏంటంటే, సత్యాన్ని ఏమో అబద్ధం అనుకుంటున్నాం, అబద్ధాన్ని ఏమో సత్యం అనుకుంటున్నాం. ఇంతే. సెంటిమెంట్ అంటే వేరే ఏం కాదు. ఏది సత్యమో, ఏది మీ ఎదురుగా ఉందో అది అబద్ధం అనుకుంటాం. ఏది నాదో అది అబద్ధం అనుకుంటాం. ఏది అబద్ధం అది నిజం అనుకుంటాం. దీని పేరే మాయంటే. మాయంటే ఏం లేదు. మాయంటే ఒక మాట చెబుతా చూడండి. మనం ఫ్లైట్ అంటే ఇష్టం అనుకోండి, ఎక్కటం ఇష్టం, ట్రావెలింగ్ ఇష్టం. ఫ్లైట్ ఎక్కితే ఇష్టమే కదా మరి. కానీ లోపల బిక్కు బిక్కుమంటూ ఏమైనా కూలిపోతే ఎట్లా, గబ్బున పెట్రోల్ అయిపోతే ఎట్లా, అగ్గబుక్కున పైలట్కి హార్ట్ అటాక్, కోవిడ్ వస్తే ఎట్లా. ఇప్పుడు లేటెస్ట్గా కోవిడ్ ఉంది. ఏమో ఫ్లైట్లో వెళ్తున్నారట. ఫ్లైట్లో వెళ్తుంటే మా హాస్పిటల్ నుంచి ఒక పేషెంట్ పారిపోయాడు, మీరేమైనా చూసారా అని అడుగుతున్నారట. చూస్తే వెతుకుతున్నారు, పైలట్ పాడేట వెతుకుతున్నవాడు ఇంకో పిచ్చివాడు, వాడు వచ్చాడు. నడుపుతున్నది ఎవరు? పైలట్ పిచ్చివాడే. ఇంకేం కావాలి, ఆ ఫ్లైట్ ఏం కావాలి? నేను ఒక్క మాట చెబుతున్నా చూడండి, మనం రోజువారీ జీవితంలో వైరాగ్యం అనే మాటకు అర్థం ఏంటంటే, అనుభవించవద్దు అని కాదు. ఒక్క వివేకం నాకు సత్యం కావాలి, నేనెవరో నాకు తెలియాలి అనుకుంటే మాత్రం, నేను అనుభవిస్తున్న దాంట్లో ఇంకా ఏమన్నా భయం కానీ వికారం కానీ ఏదన్నా ఉందా ఒక్కసారి చూడండి. ఆ క్షణం నుంచి ఇక ధ్యానం మొదలవుతుంది. ఎందుకంటే మీకు నచ్చని దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు ఈ సృష్టిలో. నచ్చని దాని ఎందుకు? నచ్చంది తినే తినమే, నచ్చని వాళ్ళని పెళ్లి చేసుకోమే, నచ్చని దాన్ని ఎంజాయ్ చేస్తామని ఎవరన్నా అంటారండి ఈ సృష్టిలో? నచ్చింది ఎంజాయ్ చేయట్లేదని కానీ నచ్చనిది ఎంజాయ్ చేస్తామన్న వాళ్ళు వీరు ఇద్దరు మనుషులు లేరు ఈ సృష్టిలో. మీరు భయం ఉన్న చోటకి వెళ్తారా? బాత్రూమ్కి మన ఇంట్లోనే మనం వెళ్ళాం. భయము మనం వెంటబడి మనం కోరుకుంటున్న ఈ ప్రపంచంలో నేను సంతోషము శాంతి ఉందని వెతుకుతున్న దాంట్లో నన్ను నిరంతరం వెంటాడుతున్న భయం ఉంది అని తెలిస్తే అప్పుడు మన దృష్టి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ క్షణం వదిలిపెట్టండి, అది ధ్యానం చేస్తుంది మనం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కర్త లేడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఆ భయం కోసం ధ్యానం చేస్తున్నాం, ఆ భయం కోసం దేవతలను ఆరాధిస్తున్నాం, ఆ భయం కోసం గుళ్ళకి వెళుతున్నాం, ఆ భయంతో గురువుల దగ్గరికి వెళ్తున్నాం. కాబట్టి భయం ఉండగా దేని దగ్గరికి వెళ్ళినా ఆ పని పూర్ణమూ కాదు, ఆ పని నుంచి మనకి ఫలమూ రాదు. మీ మనసులో భయం ఉందనుకోండి, ఇంకో 100 ఉండనివ్వండి. ఏది ప్రామినెంట్గా, ఏది డామినెంట్గా ఉంటుందో కనపడేది అది. ఇంకా అది కనపడదు. అసలు ఎందుకు వస్తువు ఎందుకు కనపడుతుంది? ఏం మాస్టర్ నేను చెప్పింది అవునా కాదా? సరే బాగుంది, ఇది ఒక కాన్సెప్ట్. రెండోది, సరే ఇల్లు కట్టుకున్నాం, కార్లు కొనుక్కున్నాం, భార్య భర్త పిల్లలు ఇల్లు వాకిలి స్నేహితులు ఎంత ఉంది. ఇప్పుడు మీరందరూ ఎంతో ప్రేమతో ఇవాళ భగవాన్ జన్మదినం అని వచ్చారు ఇక్కడికి, ఎంతసేపు ఉంటారు? ఒకటి వదిలిపెట్టి వచ్చారు, రెండోది కూడా వదిలిపెట్టి వెళ్తారు. ఇంట్లో భర్తను వదిలిపెట్టి ఇటు వచ్చారు, లేదా భర్త వదిలిపెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇక్కడ కాసేపు ఉంటారు. భగవాన్ అయినా ఎంతసేపు పట్టుకుంటాం మనం? కాసేపే. 1 గంట తర్వాత ఎప్పుడైపోతుందండి అంటారు. సహజమైంది.
ఇంకోటి ఒక మాట చెబుతున్నాను ఆయన, ఇంతమంది ఉన్నాం కదా ఇక్కడ, ఒక చంటి పిల్లాడు ఉన్నాడు, అది కాక ఆ పిల్లవాళ్ళు మనం ఉన్నామండి, ఆ పిల్లవాళ్ళు మనందరం ఉన్నామా చెప్పండి, లేవు. పోనీ ఆ పిల్లవాడు మనలో ఉన్నాడా, లేవు. ఉన్నాం మనం, అంతయ్యి ఇంత అయ్యాం, వాడు అంత నుంచి ఇంత అవుతాడు, ఇద్దరిలో ఇద్దరు ఉన్నారు. ఇంతేక పరిణామం అంటే బాల్యాన్ని, శైశవాన్ని, యవ్వనాన్ని, వృద్ధాప్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మార్పులు మార్పులు మార్పులు, మనం చూస్తున్న ప్రతిదీ మారిపోతున్నాయి. ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఉన్నారు, చిన్నప్పుడున్న మనసు ఇప్పుడుందా? అప్పుడు ఆలోచనలు ఇప్పుడున్నాయా? ఇప్పుడు ఆలోచనలు రేపు ఉంటాయా? అంటే మనసు మారిపోతూనే ఉంది, దేహం మారిపోతూనే ఉంది. అసలు ఈ వైద్యం, సైన్స్ ఏం చెబుతుందంటే కొన్ని లక్షల అణువులు పుట్టి మరణిస్తూనే ఉన్నాయి. అది ఎక్కువగా పుడితే సోరియాసిస్ అంటారు. ఈ క్షణంలో ఎన్ని అణువులు పుట్టి ఎన్ని అణువులు పోయినాయో, మరణమే ఉంది మనలో, మరణం వైపే పయనిస్తున్నాం. మనం ఏముంటున్నామంటే బర్త్డే అని వయసు నిర్ణయిస్తున్నాం, కానీ మరణం సంకేతం, అది మరణ సంకేతం. మీరు ఇట్లనే ఉన్నారా చిన్నప్పుడు? లేరు. ఇంకో 5 ఏళ్ళ తర్వాత ఇట్లుంటారా? ఉండరు, మారిపోతుంది. మనం ఏది దేంతో సంబంధం పెట్టుకున్నాము, అందాక ఎందుకు ఇల్లు అంత శుభ్రంగా కడతాం, మంచి రంగులు వేసుకుంటాం, 2 ఏళ్ళు వానలు ఎండలు వచ్చినాయంటే ఏమైపోతుంది? మాసిపోతుంది, బలం తగ్గిపోతుంది. డెప్రిసియేషన్ అంటారు దాన్ని. ప్రతి వస్తువుకి డిప్రిసియేషనే ఉంది. డిప్రిసియేషన్ ఊరుకుంటుందా? డిప్రెషన్ కారణమవుతుంది. అది డిప్రెషనే, డిప్రిసియేషన్ సహజం అనుకుంటే డిప్రెషన్ ఉండదు. మనం డిప్రెషన్ కూడా సహజం చేసుకున్నాం. ఎందుకు ఇది లేకుండా ఎట్లా ఉంటుందండి? పోతుందా లేదా అని చూడాలి. దీని పేరు విధి అని అన్నారు. విధి అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడటం. నేను మారిపోతాను, ఏం దీనికి ఇంత అలంకారం ఎందుకు? ఇప్పుడు మీరు నాకు దండలు వేశారు, కాసేపు ఆగి తీసేయాలి, అలసేపు ఉంచుకుంటాను నేను. ఏదైనా సరే మీకు ఇంత ఉపయోగపడే కళ్ళజోడు రాత్రి పెట్టుకుని పడుకుంటారండి, మంచి కళ్ళు వస్తాయి. మా గురువు గారు ఉండే సద్గురు శివానంద భగవాన్ వారు నాతో అనేవారు, ఏమో రమణ కళలు బాగా కనపడతాయని కళ్ళజోడు పెట్టుకొని పడుకోవాలని అంటారు. ఎవరు పెట్టుకుంటారు? సరదాగా ఆలోచింపజేస్తారు ఆయన, సద్గురు శివానంద గురుదేవులు వారు. ఎంత సూక్ష్మమైన బోధ అంటే వారిది, భగవానికి వారికి ఏమి తేడా లేదు. భగవాన్ అట్లానే మీకు భగవానికి కూడా ఏం తేడా లేదు. మనందరం భగవత్ స్వరూపులం, ఆత్మస్వరూపులం. నేను అన్నది 2 విషయాలు గుర్తుపెట్టి, అందరికీ మనందరికీ ఉంది. మనమేం లలిత చేయలేము, శ్రీ విద్యోపాసన చేయలేము, పెద్ద పెద్ద యాగాలు, యజ్ఞాలు, హోమాలు, హఠయోగాలు చేయలేము మనం. ఒక్కటే ఏంటంటే ఉన్నదాన్ని. ఇప్పుడు ఒక ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళినా ఏంటి గ్యారంటీ అంటే వారంటీ ఏంటి అంటారు. ఎన్నకాలం, ఎంతకాలం, ఎంతకాలం, మన్నికేమిటి, మన్నికేమిటి, మన్నికేమిటి అని అడుగుతున్నాం కదా. మన్నికేమిటని మనం వినియోగించే వస్తువుల్లో, చూసే వస్తువుల్లో అడుగుతున్నాం, కానీ అసలు ఉన్న వస్తువులకి మన్నికేమిటి? ఏ వస్తువుకైనా శాశ్వతత్వం ఉందా? దేనికైనా సరే, మనకి బాధలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు కావట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, ఆరోగ్యం బాగాలేదు, ఆర్థిక సమస్యలు, ఇవి ఏమన్నా కానివ్వండి, అవి ఉండనివ్వండి. దానికి ఏదో పరిష్కారం ఈ లోకంలో ఉంది. ఏదో లక్ష్మమ్మ అని తలుచుకోండి, ఆర్థిక ఇబ్బందులు ఉంటే, ఒకవేళ శత్రు బాధలు ఉంటే సుబ్రహ్మణ్య స్వామిని చేసుకోండి, పిల్లలు లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి, పెద్దలు చెప్పారు అది, దానికి ఉంది, దానికి అది వేరు. కానీ ఈ బాధల్లో నన్ను నేను ఎట్లా ప్రశ్నించుకుంటాను? కూర్చొని పూజ ఎలా చేస్తారండి మీరు? ఇంట్లో బాధలు ఉంటే బాగా, పరమాత్మే చెప్పారు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏమంటారంటే, మీరు బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు ఆ పూజ చేయకండి ఆ రోజున అన్నారు. మరి రోజు అవేగా అంటే రోజు పూజ చేయక్కర్లేదు, ఎక్కడ చేస్తాం బాధలు? అయ్యే టెన్షన్లో ఉన్న ఆ కోపం కూడా వస్తుంది భార్య మీద, ఏమన్నా దీపం పెట్టుకుని వెళ్ళి, దీపం నీ మొహం ఇంత టెన్షన్ పడుతుందా నీకు? అసలు కనీసం ఏ మా ఆ రోజున పాపం ఆవిడ దీపం అనే వాడింది అంతే, ఆరిపోయేంతవరకు ఊరుకోడు. అనేది ఏంటంటే, అరే ఆఫీస్ వర్క్ చేస్తావా ధ్యానం చేస్తావా, ఆఫీస్ వర్క్ చేస్తావా ధ్యానం చేస్తావా, ఈ కోపతాపాలు ఏమిటి, ఈ ఇబ్బందులు ఏమిటి, మరి ఉండనివ్వండి. అది కాదు ప్రశ్న. ఏమిటంటే మీ పిల్లాడు ఊరి నుంచి వస్తున్నాడు, ఊరి నుంచి వస్తే అమ్మ నాకు ఏదైనా చేసి పెట్టు అన్నాడు. ఎప్పుడు వస్తావు రా నువ్వు నాన్న అంటే, రాత్రికి వస్తానంటాడు. ఎప్పటికి కావాలి నీకు? పొద్దుడికే కావాలి నాకు, నేను లేవగానే తినాలి అని అంటాడు. ఏమండి మీరు చేసే వంటకం నెల ఉండేది చేస్తారా, నెల ఉండని చేస్తారా? మరి మన్నిక చూస్తున్నారా చూడట్లేదు?
ఇవ్వండి, మరి ప్రేమగా ఉన్నా కొడుకు మీద మోహం ఉంది అంటే మన్నికైతే చూడాలి కదా, ఉన్నదాన్ని చూడాలి. చూసే కదా నీ ప్రేమ కానీ నీ ద్వేషం కానీ నీ ఇష్ట ఇష్టాలు కానీ, ఉన్నదాన్ని చూసి చేయాల్సిందే తప్పితే నీ సొంతంగా చేయడానికి అదిగో విధి అంటే అది, అది దాన్ని విధి అంటారు. ప్రారంభ ఉన్న రాసి పెట్టారంటారే, మీకు అర్థమవుతుందా? నిలవ పచ్చడి విధానం వేరే, రోటి పచ్చడి విధానం వేరే. రోటి పచ్చడి చేసే విధానం ఆడవాళ్ళకి తెలుసు, నిలవ పచ్చడి చేసే విధానం వేరే. మనకి శాంతి నిలవ ఉండాలి అంటే నిలవ పచ్చడికి తీసుకునే జాగ్రత్త తడి అంటకుండా చూస్తారు, మంట అంటకుండా నూనె అంటకుండా కాదు తడి అంటకుండా చూసుకుంటారు. రోటి పచ్చడికి ఆ పూటకి అయిపోయేదానికి ఏమంటేనా పర్లేదు, అన్ని అంటేనా అంటకూడని దానికి ఏ నీరుందో దానికి అంటాల్సింది అది రోటి పచ్చడి. ఇదంతా విచారణ మార్గం. ఇప్పుడు మనం చేస్తున్నదంతా విచారణ మార్గం. మనం ఏంటంటే ధ్యానం యోగం అని చెప్పి దానికి ఒక ప్రత్యేక మార్గం పెట్టి ఏదో శ్రమభరితమే ఏమో ఇప్పుడు అయ్యేటట్లేదులే అనుకుంటున్నాం. ఇప్పుడు నేను అనేది ప్రతిదానికి మన్నిక చూస్తాం. ఒక బట్ట కొనుక్కున్న ఏమిటి ఎన్నాళ్ళు ఉంటుందండి అంట. ఏమండి మీరు కట్టుకున్నాక 2 నిమిషాల్లో కట్టుకున్నప్పుడే చినిగిపోతుంది అన్నారు, ఎవరన్నా కొనుక్కుంటారండి? అంటే మన్నిక అడగకుండా కొనుక్కోమనే ఏమంటున్నారంటే పెద్దలు, జ్ఞానులు ఏం చెబుతున్నారంటే గురువుగారు కూడా అదే చెప్పారు. వైరాగ్యం అంటే అర్థం ఏమిటి అంటే ఉన్న వస్తువుని అర్థం చేసుకుని దాంతో జీవించండి, అయిపోయింది. అది అది ఏమవుతుందంటే ఎప్పుడైతే మీకు ఇందులో భయం ఉంది, ఇందులో శాశ్వతత్వం లేదు, నేను అనుభవిస్తున్న దాంట్లో అని మీ మనసుకి నిజంగా మన మనసుకి ఆ బోధ కనుక అందితే ఏమవుతుందంటే మనసులో అఖండమైన శాంతి వచ్చేస్తాం. ఇవి ఉండగానే వదిలిపెట్టక్కర్లేదు, పూజ చేసినా చేయకపోయినా చేయవచ్చు, అది వేరు విషయం. అఖండమైన శాంతి ఎట్లా వస్తుంది అంటే నిద్రలో ఏమీ లేకుండా ఉండే శాంతి, మెలకువలు అన్నీ ఉండగా వచ్చే శాంతి వస్తుంది. దాని పేరే జ్ఞానము. అంటే ఏమైనా కష్టం ఉందా? నేనెవరో తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే నేను కాందేది, నన్ను బాధ పెడుతుందేది. ఇప్పుడు ఒక మాట చెబుతున్నా చూడండి, నేనెవరు? భగవాన్ చెప్పిన సూత్రం ఏమిటి అంటే నేను ఎవరు అడగండి. నేను ఎవరు అంటే మనం చెప్పేది వేరే, నువ్వెవరు అని అడిగారు అనుకోండి, ఇదే ప్రశ్న నువ్వెవరు మీరెవరు అన్న అనుకోండి, మీరు ఏదో చెబుతారు, తెలిసిందే చెబుతారు కదండి. నేను ఎవరు ఇది ప్రశ్న. మరి నేను ఎవరు అంటే భగవాన్ ఏం చెప్పారంటే తేలిగ్గా, మనకి గాఢ నిద్ర ఉంది కదా, గాఢ నిద్రే నా స్వరూపం. ఇది నేనెవరు అంటే అసలు నా స్వరూపం ఏమిటి అంటే గాఢ నిద్రలో ఉండేది ఏదైతే ఉందో తెలియటం తెలియపోవటం గురించిగా. గాఢ నిద్రలలో ఒక స్టేట్ అండి అది, గాఢ నిద్ర, వేకనింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, మూడోది డీప్ స్లీప్ స్టేట్. స్టేట్ అది మీకు స్టేట్ అంటే అర్థమైందండి. స్టేట్ అంటే ఏంటి? ఒక స్థితి, ఒక అనుభూతి, ఒక స్టేట్ అది కదా. డీప్ స్లీప్ స్టేట్ ఇది మన స్వరూపం. అసలు నేనంటే అది. ఇప్పుడు తెలిసిందా మీకు? మీరు గాఢ నిద్రపోతున్నారు కదా, సరే. నేను కాంది ఏమిటి? ఇప్పుడు నేను రమణని, అది నేను అంటున్నా. ఇప్పుడు నేను ఇక్కడే ఉంటున్నా, నేను నా స్వరూపం అది. ఇప్పుడు నేనేమంటున్నా, నేను రమణని, మా ఊరు ఇది, నా కొడుకు, ఒక కోడలు, ఊరు ఏదో చెబుతున్నాను నేను. ఇది సరే ఇట్లా ఉంచండి. ఇప్పుడు నేను ఎవరు? సరే నేనెవరైతే, నేనెవరో, నా కులమేమో, నా వృత్తి ఏమో, నా బయోడేటా ఏమో, సరే ఇది నేను అనుకున్నా అయితే అయింది. వీటన్నిటికంటే కూడా ఒక మాట చెబుతున్నాను నేను, మనందరం భయపడేది దేనికండి? అందరం భయపడుతున్న దేనికి? భయానికేగా. భయానికి కదా భయపడేది. తర్వాత భయం ఎందుకు వస్తుంది? కోరిక వల్ల భయం కానే, కోరిక అనేది సరే బాగుంది. అసలు భయం ఎట్లా అవుతుందంటే ఒక అనుభవం జరిగిన తర్వాత
అనుభవంలో ఏదో ప్రమాదమో లేకపోతే మనకి దగ్గర నుంచి దూరం అవుతుంది అని తెలిసిన తర్వాత మొట్టమొదటి క్షణం భయం అట్లా ఏర్పడుతుంది కదా. నీకు అర్థమైంది? ఒక మాట చెబుతా నేను, మీ మెళ్ళో గొలుసు ఉందనుకోండి, బంగారం గొలుసు వేసుకున్నారు, చక్కగా సంతోషంగా ఉంది మొట్టమొదటిసారి. అలా వెళ్ళారు, అలా వెళ్ళి చిక్కడపల్లి వెళ్ళారు, చిక్కడపల్లి నుంచి సుల్తాన్ బజార్ వెళ్ళారు, సుల్తాన్ బజార్ వెళ్ళారు బాగానే ఉంది, సుల్తాన్తో వెళ్ళినా కానీ ఇంటికి వచ్చేసరికి మెళ్ళు గొలుసు లేదు. ఏమైంది? ఇంట్లో ఒంట్లో గొలుసు లేదు. ఇప్పుడు ఏమొచ్చింది? భయం వచ్చింది. ఇప్పుడు పుట్టింది భయం, అట్లా పుడుతుంది. అయిందా? సరే, అది పోయిందా అంటే పోవాలిగా. ఇక నెక్స్ట్ టైము గొలుసు వేసుకొని ఇంట్లో తిరుగుతుంటే కూడా భయమే ఉంటుంది. భయం విషయాల్లో ఏర్పడింది కానీ స్వతసిద్ధంగా మన స్వరూపంలో లేదు. లేదంటానికి మీకు గ్యారంటీ ఏమిటి, ప్రమాణం ఏమిటి అంటే నిద్రలో భయం ఉందా? మన స్వరూపంలో నా స్వరూపం ఏమిటి, నా స్వరూపం ఏమిటి? ఇప్పుడు ఇవాళ సంఘంలో, ఇవాళ ఇప్పుడు ప్రస్తుతం సమయంలో కోవిడ్ బాగా భయంకరం, అందరూ తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండండి, మాస్కులు పెట్టుకోవాలి, తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఎన్నో ఎన్నో కుటుంబాలు పోయినాయి, ఇదే మనకెవరు చెప్పకపోవచ్చు కానీ జాగ్రత్తగా ఉండండి. అంతవరకు జాగ్రత్త అయితే పడాలి, భయపడమని చెప్పను, ధైర్యంగా ఉండమని కూడా చెప్పను, కానీ జాగ్రత్త వేరు, ధైర్యం వేరు, భయం వేరు. జాగ్రత్త ఈ రెంటికే అవలది, సహజమైంది. జాగ్రత్త సహజమైంది, ఆలోచనలకు అతీతమైంది, దాని కదలికలోనే ఆ లక్షణం ఉంది, ప్రాణశక్తిలోనే ఆ లక్షణం. మీ అందరికి కూడా అనుభవం ఉంటుంది. నిద్రపోతుంటే నిన్న నాకు కూడా జరిగింది, నిన్ననో మొన్ననో హోటల్లో నేను జనరల్గా ఎడమ వైపు పడుకుంటా, మంచంలో కుడివైపు పడుకున్నా, అది రెండుసార్లు అంచుకు వెళ్ళి పడబోయి మళ్ళీ సర్దుకున్నాను నేను. నా ఆలోచనతో కాదు, అది నాలో సహజంగా జరిగే ప్రక్రియ, మీకు కూడా అందరికీ జరుగుతుంది అది. కాబట్టి భయం ఎట్లా పుట్టిందో అర్థమైంది. విషయాల్లో నుంచి భయాలు వచ్చినాయి, విషయాల్లో నుంచి కోపాలు వచ్చినాయి. ఇవి ఒక మాటలో చెప్పాలంటే మనకుండే అరిషద్ వర్గాలు, కామ క్రోధ మోహలోభ భయ, ఈ మాత్సర్యం, ఇవన్నీ కూడా ఆరు కూడా విషయాల నుంచి వచ్చినాయి కానీ మన స్వరూపంలో లేవు, మన స్వరూపంలో లేవు అవి. ఎందుకు దానికి గుర్తు ఏమిటి అంటే, నిద్రలో ఎవరికైనా భయం ఉందా, కొన్ని అసూయ ఉందా, కొన్ని ద్వేషం ఉందా, కొన్ని మాత్సర్యం ఉందా, మోహం ఉందా, ఏది లేదు. అది నా స్వరూపం, నా స్వరూపంలో ఇవేవీ లేవు. ఇప్పుడు మనం మెలకు వచ్చిన తర్వాత ఇవన్నీ ఉన్నాయా లేవా? ఇప్పుడు నా స్వరూపమేనా అది? వీటిని అర్థం చేసుకుంటే సాధన పూర్తయిపోతుంది. నేనెవరో తెలియాలి అంటే నేనెవరో తెలిసింది, అయిందా? నేనెవరో తెలిసింది కదా. నిద్రలో ఏ వికారం లేని ఆ సద్వస్తువు ఏదైతే ఉందో, నేనున్నాన్న భావన కూడా లేని వస్తువు ఏదైతే ఉందో అది నా స్వరూపం. ఇది ఒకటి, సహేతుకంగా మనం ఆలోచించడం. ఇప్పుడు లేచిన తర్వాత ఏమీ ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. ఇక్కడ నా స్వరూపంలో లేవు, ఇక్కడ కనపడుతున్నాయి. ఇవి ఎట్లా ఏర్పడ్డాయి? ఇవి ఎట్లా మనకి లభించినాయి? కోపమెట్లు, ఇందాక భయానికి చెప్పాను నేను, కోపమెట్లు వస్తుంది చెప్పండి. కోపమెట్లు వస్తుంది అంటే మనందరికీ సహజ లక్షణం ఏమిటంటే, ఈ సృష్టిలో నన్ను నేనే ఎక్కువ ప్రేమించుకుంటా, ఇతరుల కంటే నన్ను నేను ఎక్కువ ప్రేమించుకుంటా, సహజం ప్రతి వాళ్ళకు కూడా. సపోజ్ నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళ మీద ఇష్టం వస్తుంది. నన్ను ద్వేషించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళ మీద కోపం వస్తుంది. సింపుల్గా అంతే, అంతే కదా. బాగుంది, నన్ను నేను ప్రేమించుకుంటున్నా, నా కోసమేగా. నేను ఏదైనా కోరుకున్నది ఎందుకోసం? నా సంతోషం కోసమేగా. కాబట్టి నేను వస్తువుల మీద ఆధారపడ్డా. నేను సపోజ్ దానికి ఎవరో ఆటంకం కలిగించారనుకోండి, ఏమవుతుంది అప్పుడు? అంతే, అంతే సింపుల్. అది మీ స్వరూపందా, విషయానికి సంబంధించిందా? ఆ కోపం ఉంటే ముందే ఉండాలి. విషయంతో పాటు కోపం వచ్చింది, విషయంతో పాటు అసూయ వచ్చింది, విషయంతో పాటు అరిషద్ వర్గాలు వచ్చినాయి, కానీ స్వరూపంలో లేవు. స్వరూపంలో ఉంటే రాత్రి నిద్రలో కూడా రావాలి, నిద్రలో రావట్లేదే. వస్తున్నాయా నిద్రలో? స్వరూపం మన స్వరూపంలో లేవు. మనసు ఎక్కడైతే తను తాను పోగొట్టుకొని ఈ దేహాన్ని, ఈ మనసుని, ఆలోచనల్ని దాటి హాయిగా అలా ఉందో, మనసు లేకుండా పోలేదు, పరిశుద్ధంగా. భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పారు, పరిశుద్ధమైన మనసే ఆత్మదర్శనం.
పరిశుద్ధమైన మన పవిత్రమైన మనసే ఆత్మ దర్శనం, పవిత్రమైన మనసే ఆత్మానుభవం. మనం నిద్రలో పవిత్రులమే, కానీ విషయ సంపర్కం వల్ల ఈ వికారాలు కనపడటం వల్ల మనం ఇవి అనుకుంటున్నాం అంతే. మరి ఇవి అనుకోకుండా ఉండాలంటే వీటిని అర్థం చేసుకోవాలి. ఆత్మగా ఉండక్కర్లేదు, నేను ఆత్మను తెలుసుకోవాల్సిన ప్రయత్నం కాదు. దానికి మంత్రాలు జపాలు తపాలు అది ఒక విధానం. అది కొంతమంది అనుష్ఠాన పనులు ఉపాసన అది ఒక విధానం అని. అన్నిటికంటే తేలికైన విధానం ఏమిటంటే నా స్వరూపము నా నిద్రలో ఎలా ఉంది, ఏది లేదు, ఆలోచన కూడా లేదు, కోరిక కూడా ఏది లేదు. బాగు ఇప్పుడు అన్నీ కనపడుతున్నాయి, నాకు కోపం ఉంది, తాపం ఉంది, భయం ఉంది, అన్నీ ఉన్నాయి. అక్కడ ఇవేవి అక్కడ లేవు. మరి ఇక్కడ ఇవి లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇవి ఎట్లా ఏర్పడ్డాయో చూడాలి. మీరందరూ ఆడవాళ్ళు కదా, మీరు హోటల్కి వెళ్ళారనుకోండి, ఏదో బాగా ఫేమస్ హోటల్కి వెళ్ళారు, మగవాళ్ళు భార్య భర్తలు ఇద్దరు కలిసి వెళ్తారు, వెళ్ళాక వాళ్ళు ఒక ఐటెం పెడతారు, మగవాళ్ళు తిన్నట్టు తిన్నారు ఆడవాళ్ళు. మగవాళ్ళు ఏమంటారంటే, భర్త ఏమంటారంటే, భలే ఉంది చాలా బాగా చేశారు అడ్ చేశారు అంటాడు అంతే. ఆడవాళ్ళు అట్ట కాదు, తీసుకొని అతి సూక్ష్మమైన కారణం దాకా వెళ్తారు. ఏం లేదండి ఇందులో ధనియం కలిపారు అంటారు ఒక్కటే మాట. అదే నీకు అర్థమైందండి, నీకు అర్థమైందని అంటాడు. కారణం చూస్తారు, మూల కారణం చూస్తారు. మూల కారణం, మూల కారణం, మనోమూలం అంటారు ఆయన భగవాన్ రమణ మహర్షులు వారు. మనోమూలం తేలిగ్గా ఉందా కష్టంగా ఉందా? మనోమూలం అంటే ఒక్కటే చూడండి, ఎంజాయ్ చేయండి, ఏదైనా కొనుక్కోండి తప్పు లేదు, కానీ ఇందులో భయం కానీ కోరిక కానీ ఉందా చూడండి. అది లేదనుకోండి అవి మిమ్మల్ని ఏమి చెయ్యవు. ఒకవేళ ఉంది అనుకోండి జన్మ జన్మలు వస్తాయి, మళ్ళా జన్మ పరంపర వస్తుంది, అదే ముక్తి. అది లేకపోతే ఇప్పుడే ముక్తి, అది లేకపోతే అంటే భుక్తి, ఎప్పుడు పుడుతూనే ఉంటాను. దానికోసం భయము కోరిక ఉంటే, కోరిక ఉన్న చోట భయము అన్నీ వస్తాయి. దాని సంతానం, అది దాని సంతానం. వద్దని చెప్పట్లేదు. అట్లానే ఇప్పుడు నాకు కోపం వచ్చింది, నాకు అసూయ వచ్చింది, నాకు ద్వేషం సరిపా, నాకు మంచి ఇల్లు కొనుక్కోవాలని ఉంది. ఇక్కడ శరణాగతిని వాడతారు. ఒక రెండు నిమిషాలు చెప్పి ముగిచ్చేస్తాను నేను. శరణాగతి అంటారు భగవాన్ ఏమన్నారంటే, గురువు ధర్నిధిలో శరణాగతి చెందండి అంటారు. భగవంతుడికి శరణాగతి అంటే మరి నువ్వు గొప్పవాడు అది కాదు శరణాగతి అంటే. శరణాగతి అంటే అర్థం ఏంటి అంటే, మీకు మంచి కారు కొనుక్కోవాలని ఉంది, కొనుక్కోండి. కొనుక్కుండగానే భయం ఉంది, కొనుక్కునే ముందే భయం ఉంది, ఒక బాధ ఉంది. కొనుక్కున్న తర్వాత కూడా భయము బాధ ఉంది, గీత పడుతుందేమో, టైర్లు అరిగిపోతాయేమో, పెట్రోల్ అయిపోతుంటుందేమో, ఎవరన్నా వాడతారేమో, కుద్దుతారేమో. అసలు కారులో ఇచ్చే సుఖం కంటే ఇవి ఎక్కువైనాయి కదండి. అసలు అసలు నీ గొడవ ఏంటారు, అసలు మనం తినేస్తావో తినేవా అంటారు. ఇది ఉందా లేదా చూడండి. నన్ను నేను తెలియటానికి ఇది ఒక మార్గం. నేను చెప్పేది అబద్ధం కాదమ్మా, చిన్న మాటలే కానీ నచ్చకపోవచ్చు అది వేరే విషయం. రెండోది ఒకటి భయం బాధ అది అయిపోయింది. తర్వాత ఈ భయం కానీ ఈ కోరిక కానీ ఎప్పుడు వచ్చినాయి? ఇప్పుడు మీ అందరికీ నగలంటే ఇష్టమా కాదా? ఏమండి మీ అందరికీ విల్లాలు కార్లు అంటే ఇష్టమా కాదా? పుట్టుకతోనే వచ్చినాయా పెరిగాక వచ్చినాయా? పెరిగాక వచ్చినాయా పెరుగుతూ వస్తున్నాయా? పెరుగుదలతో అవి పెరిగినాయి కానీ పుట్టుకతో లేనివి మీవి కాదు అని అర్థం. ఇది గుర్తుపట్టండి. ఒకటి భయం ఉందా లేదా అనుభవించే దాంట్లో ఒకటి. రెండోది ఇవి నాకు ఎప్పుడు ఏర్పడ్డాయి? పుట్టుకతోనే ఉంటే దాన్ని మనం మార్చుకోలేము. ఒకవేళ సహజంగానే అందులో ఉంటే దాన్ని మనం మార్చుకోలేము, మన వల్ల కాదు. లేనిదైతే తీసివేయచ్చు. అనారోగ్యం వచ్చింది కాబట్టి డాక్టర్ బాగు చేయగలుగుతున్నాడు, ఆరోగ్యాన్ని తేలేడు, అనారోగ్యాన్ని పోగొట్టగలుగుతాడు. దీన్నే భగవాన్ రమణ మహర్షి వారు మనకి బృహదారణ్యోపనిషత్తు అని సద్గురు శివానంద గురుదేవుల వారి పుస్తకం నిన్న రిలీజ్ అయింది. భగవాన్ బోధంతా గురువుగారు రాశారు. దాన్ని యాజ్ఞవల్క మహర్షి చెప్పిన అంత విస్తృతమైన దానికి చాలా తేలిగ్గా భగవాన్ మనకు అందించారు. ఇదే ఇదంతా భగవాన్ చెప్పారండి, ఇదంతా చెప్పారు, ఇవన్నీ చెప్పారు. కానీ మనం ఏం చేస్తామండి, నేనెవరు తెలుసుకోమన్నారంటూ అందరిని అడుగుతూ మనని మనమే నేనెవరై ఉంటానబ్బా. మీకు సమాధానంతోనే ప్రశ్న వేస్తున్నారు. సమాధానం లేకుండా ప్రశ్న వేయండి, ప్రశ్న లేకుండా ప్రశ్న వేయండి, మీకు సమాధానం మీరే అయిపోతారు. ఎక్కడ ప్రశ్న సమాధానం లేదో అక్కడ సమాధానమే మీరు అవుతారు. మళ్ళీ ఎవరో చెప్పేది కాదు అది. రెండు విషయాలు మనం ప్రాక్టీస్ చేయాలి. ఓ చిన్నపిల్ల అయినా చేయొచ్చు, ఆ పిల్లవాడైనా చేస్తాడు.
పిల్లవాడికి చాక్లెట్ ఇస్తే దాచుకొని తింటాడు, ఐస్ క్రీమ్ ఇస్తే వెంటనే లాగేస్తాడు. ఎందుకని? ఉన్నదేమిటో చూస్తాడు, దానికి ఉన్న శాశ్వతత్వం ఏమిటి. అందుకే తల్లిదండ్రులు కూడా చాక్లెట్ ఇస్తే జేబులో పెట్టుకుంటే ఏమన్నారు, ఐస్ క్రీమ్ తిన్నాను తిన్నాను అది కారిపోతుంది అయిపోతుందిరా నాన్న, వీడి కంగారు ఎక్కువ, వీడికి విషయం తెలిసిన కంగారు దేనికి ఉంది. ఉన్నది చూడకపోతే మనకి ఎప్పటికీ వివేకం పుట్టదు. వివేకం, వివేకమే ధ్యానం. అంటే నాకు కోపం ఎప్పుడు, సరే కోపాలు తాపాలు వదిలిపెట్టండి, అనవసరంగా మీకు కోపం వస్తుంది, విషయం అది కాదు. నాకు ఈ ప్రపంచంలో వస్తు సంబంధాలు పుట్టుకతోనే ఉన్నాయా, ఇవన్నీ లేవు. పోనీ పుట్టుకుదాకా ఎందుకు, నిద్రలోనే లేవు. ఇది ఒక సమాధానం, మన దగ్గరే ఉన్న ఒక సమాధానం ఇది పెట్టుకోవటం. రెండవది, నేను సుఖపడుతున్నాను అనుకున్న ఈ విషయ ప్రపంచంలో, వస్తు ప్రపంచంలో భయస్పరిశ లేకుండా ఉన్నదా, ఒక్క ప్రశ్న. ఉంది అని నిజంగా మన లోపల నుంచి మనకి సమాధానం వస్తే మనసు ఏం చేస్తుందో తెలిసా అండి, అర్థమైంది దాని జోలికి వెళ్ళదు. అర్థమైన తర్వాత దాన్ని ప్రశ్నించదు, ఒక్కటే మాట. మీ పిల్లలకి ఒక 25 లక్షల రూపాయల మోటార్ సైకిల్ కొనిపెట్టి వారారి మీద పంపిస్తారా? ఎందుకు, ఎందుకు భయం, ఏమవుతుందో అని కదండి. ఎందుకు చేయం అంటే మీరు కోరుకొని కూడా కోరుకోరు. మీకు నిజంగా భయం అర్థమైతే అసలు ఏది కోరుకోము ఈ సృష్టిలో, ధ్యానం ఆచరణమే మొదలవుతుంది. ధ్యానం చేసేది కాదు, ధ్యానాన్ని కల్పించాలి అవకాశం. ఇది భగవాన్ రమణ మహర్షులు వారు అందించిన బోధ. ఇదే మనకి రోజు దీపారాధన, దీపారాధన, విగ్రహారాధన, క్షేత్ర పుణ్యం. ఈ పుణ్యం వల్ల ఏమంటే పిల్లలకి ఆరోగ్యానికి ఏదో ఆర్థిక ఇబ్బందులు లేకుండా కొంతవరకు సహాయం చేస్తుంది. పుణ్యం ఏం చేస్తుంది అంటే కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది. పుణ్యం కోసం చెయ్యాలి, జ్ఞానం కోసం నన్ను నేను తెలుసుకోవాలి, పుణ్యం కోసం ఇతరుల మీద ఆధారపడాలి. పుణ్యం నీ నుంచి నీకు రాదు. ఏమండి, మీ ఒకళ్ళు ఎవరు నన్ను అడిగారు, నేను చాలా ధ్యానం చేస్తున్నాను ఆరోగ్యం బాగుపడలేదు, ధ్యానానికి ఆరోగ్యానికి సంబంధం లేదని చెప్పాను నేను. నాకు ఆరోగ్యం లేదు అనారోగ్యం లేదు అని తెలియటం పేరు ధ్యానం, కానీ ధ్యానం చేస్తే ఆరోగ్యం రావటం ఏంటండి, అది కరెక్ట్ కాదు. అది రాంగ్ కాన్సెప్ట్, అది రాంగ్ వే. మా గురువు గారు అంటారు, సద్గురు శివానంద గురు, రైట్ ప్రిన్సిపల్ రాంగ్ అప్లికేషన్. రైట్ ప్రిన్సిపల్ పోతాం ఎవరు పోయో, ఏమండి నేను పోతాను కదా. ఈ వైరాగ్యం ఒట్టుట్టి మాటలు ఉపయోగం లేదు, మనసులో ఎంచి పుట్టాలి. ఇప్పుడు మీరున్నారు ఇంతమంది, ఒక మాట చెబుతున్నాను, మీరు మద్యపానాన్ని అంగీకరిస్తారా? ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా మద్యపానాన్ని అంగీకరిస్తారా, కొన్ని ప్రోత్సహిస్తారా, తిరస్కరిస్తారా? మీరు సపోజ్ ఒక మద్యపానం షాప్ నుంచి, వైన్ షాప్ నుంచి పోతుంటే మీ మనసు కదులుతుందా? అది వైరాగ్యమా? సహజము. అసలు ఆ వాసనే లేదు మీకు. ఆ దాని వాసన ఏది ఉంటే మనకేంటి, మన దగ్గర వాసనే లేనప్పుడు అది ఏ వాసన ఉంటే నాకేంటి. వైరాగ్యం అంటే మీకు అర్థమైందండి, అసలు మనసు దాని వైపు పెడదు. ఇది మనసులో ఉన్నది ఉన్నట్టుగా అర్థమైనప్పుడు మనసు చేసే ఒక ప్రక్రియ పేరు ధ్యానం. అంతేగాని మనసుని మనం బలవంతం చేసే చిన్నపిల్లవాడ ఎవరు నన్ను చెబుతున్నారు, ఇదే 3 ఏళ్ళ పిల్లవాట శ్వాసం ధ్యాస మీద గమనించమని కొడుతుంది, వాడు చేయట్లేదు, వాడు నిద్రపోతున్నాడు, ఏం కంప్లైంట్ అది? ఎందుకు పిల్లల్ని చక్కగా మంచి మాటలతో స్వేచ్ఛగా సుందరంగా పెంచాలి, అది ధ్యానం అంతే. మంచి మాట కంటే ధ్యానం ఉందా అండి? ఇవాళ భక్తి ధ్యానాలు కాదు అవసరమైంది సమాజానికి, మంచి మాట కావాలి. అసూయలు, ద్వేషాలు, అనవసరమైన ద్వేషాలు వ్యక్తుల మీద. సత్యం మేము వినము, మనం వినాలి, పోనీ వినకపోయినా మనని మనం చూసుకోవాలి. మీకేమన్నా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అనుమానాలు ఏమైనా ఉన్నాయా? అదే శరణాగతి అంటే, శరణాగతి అనే మాటకు అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పా కదా శరణాగతి అంటే అర్థం ఏమిటి అంటే, మీరు ఒక వస్తువును కొనేటప్పుడు, మోహించేటప్పుడు భయం కూడా నన్ను వెంటాడుతుందని గుర్తుపడితే మీరు కోరుకోకుండా ఉంటారు కదా, అప్పుడు ఈ ప్రపంచం నుంచి ఏం కోరుకోరు, ఇచ్చేవాడిని కూడా అడగరు, దాని పేరు శరణాగతి. శరణాగతి అంటే అర్థమైందా? ఒక చంటి పిల్లవాడు తల్లి నుంచి ఏం కోరుకోడు, అది శరణాగతి అని. కానీ అనుభవిస్తాడు, అనుభవించొద్దని చెప్పట్లేదు. శరణాగతి అంటే మనం చూడవలసినవి చూడకుండగా దాంట్లోనే ఉండి నీళ్లలో మునిగి తడి అంటొద్దనుకోవటం కరెక్ట్ కాదు. ఆడవాళ్ళైనా మీరు గాలి వేస్తారనుకుంటా నాకు తెలిసి, ఆడవాళ్ళు గాలి వేస్తున్న చూసారా ఎప్పుడన్నా?
గారెలందరికీ ఇష్టమే, వాళ్ళు తినాల్సిందే మనము తినాలి, కానీ ఆ పిండి చేతికి అంటుతుంది, అంటితే కష్టం, మళ్ళీ రెండోది వేయటానికి కష్టం అవుతుంది. ఏం చేస్తారు అప్పుడు, ఆకు ముందు నూనె రాస్తారు, ఆ తర్వాత చేతికి నీళ్లు రాసుకుంటారు, అట్లా అద్దుకొని ఆ తర్వాత ఇట్టి ఇట్ట అని మళ్ళీ తడి చేసుకొని ఇట్లా వేస్తారు. చేతికి పిండి అంటకుండగా పిండి మొత్తం లోపలికి వెళ్ళే ప్రక్రియ పేరే ఇది శరణాగతి అంటే. అదే ఇవంటారు, రోజు ధ్యానం చేస్తూనే ఉన్నాం మన ఇళ్ళల్లో, అన్నిట్లో జాగ్రత్త పడుతున్నాం, కానీ స్వీయంలో మాత్రం అజాగ్రత్తగా అశ్రద్ధగా అసలు దాన్ని గమనించడం, గమనించడం ఉన్నదాన్ని మర్చిపోయి నేను జపం చేస్తాను తపన చేసుకుంటూ చేసుకోండి, అది వాడి సమర్థత. అది ఏది లేకుండా అతి తేలిక అతి సునాయసంగా మనని మనం తెలుసుకోవటం ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పింది ఏమన్నా కష్టమా మీకు చెప్పండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమడిగా, ఒక వస్తువు అంటే ఇష్టమే, కొనుక్కునేటప్పుడు కొనుక్కుంటున్నాం బాగానే ఉంది, దాంతో భయం ఉందా లేదా అంటే ఉంది అని చెప్పారు. గమనించారా గమనించలేదా? అయితే గమనించాం మాట బాగానే ఉంది, కానీ అందులోనే పడ్డాం, దాన్ని వంట పట్టించుకోవాలి ఇంకా బాగా గమని. అందుకని సద్గురు శివానంద భగవానులు వారు భగవద్గీత రాశారు, నాలుగు భాగాలుగా చదవండి అవకాశం ఉంటే. ఇప్పుడు నేను చెబుతున్నాను, నేను భగవద్గీత అందులో ఏమన్నారంటే, భగవాన్ వారు అనుభూతిని పట్టుకొని మెట్టు మెట్టు ఎక్కండి అన్నారు. ఇప్పుడు మనకు భయం అనే అనుభూతి, భయం లేదు, జరగబోయే తెలుసు కదా భయం వచ్చేది మనకి. ఎప్పుడు కూడా జరిగిందనుకో, జరగబోయే దానికి మధ్య భయం ఉంది, కానీ లేకపోతే భయానికి ఉనికి ఏముంది? మీరు నిద్రపోవటానికి భయం ఏముంది? ఏమండి నిద్రలో చాలామంది పోతున్నాయి, వాళ్ళు పోయినట్టు పోతున్నారని అనుకోండి, ఇక నిద్రపోవాలంటే కూడా భయమే మనకి. పోయాక భయం ఉండదు, కానీ నిద్రపోవటానికి కూడా భయమే. చాలామంది పడుకునే ముందు ఇంట్లో బాధలు ఎక్కువ ఉంటే అట్లా నిద్ర, అందుకనే మత్తు మందులు రకరకాల వ్యాపకాలు ఏంటంటే తప్పించుకోవటానికి, పక్కింటికి వెళ్ళి స్నేహితులతో సినిమాలు టీవీలు ఏదో వ్యాపకంతో ఏం చేస్తారంటే, ఆ కాసేపు భయం నుంచి తప్పించుకోవటానికే. మళ్ళీ అది అయిపోగానే భయం వెంటాడుతాం. కాబట్టి నేనేమంటున్నానంటే, మీరు భయాన్ని గుర్తుపెట్టాం కదా మనం, ఇప్పుడు ఆ భయాన్ని చూడండి, అన్నిట్లో ఉందా, ఒక దాంట్లోనే ఉందా, అది ఒక అనుభూతి, భయము ఒక అనుభూతి. దాన్ని పట్టుకొని ఏం చేయాలి, ఒక్కటి చాలండి, ఒక్కటి చాలు మన దగ్గర ఉన్నదాన్ని. గురువుగారు రెండు రకాలుగా చెప్పారు, ఏ అనుభూతి పట్టుకునైనా పైకి వెళ్ళొచ్చు, లేదా ఒక సుగుణం పెట్టుకొనైనా పరమాత్మను పొందవచ్చు. ప్రేము వినయము, వినయం అంటే పెద్ద చిన్న గౌరవం, మన పూర్వకాలంలో అట్లుండేవాళ్ళు, కోతగారన్న మామగారన్న తల్లి అన్న తండ్రి అన్న భార్య అన్న, అయితే ఒక విలువలు ఉన్నాయి. విలువ విలువల్లో ఏముంది చెప్పండి, విలువల్లో దాస్యత్వం లేదు, విలువల్లో తను తాను కాపాడుకోవటం లేదు, తను తాను పోగొట్టుకోవటం ఉంది, అహంకారం పోతుంది. అది శరణాగతి అంటే, నేను నా అత్తగారికి నా అమ్మకి నేను గౌరవం ఇవ్వాలనిపించటం విలువ పోగొట్టుకోవటం కాదు. తను తాను పోగొట్టుకోవటం అంటే అహంకారాన్ని పోగొట్టుకునే మార్గాల్లో మన హిందూ సనాతన సాంప్రదాయం కుటుంబ వ్యవస్థ అత్యున్నత స్థానంలో ఉంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని లెక్క చేయనంటే ఎవరిని లెక్క చేయను, ఎందుకు లేవాలి ఎందుకు కూర్చోవాలి? స్వేచ్ఛ మంచిదే, సమానత్వం మంచిదే, కానీ అహంకారం పెరుగుతుందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత కూడా. భార్యకి డబ్బులు ఇస్తాడు భర్త సంపాదించుకొచ్చి, అట్లనే భర్త దగ్గర డబ్బులు ఉండవచ్చు, భార్య అంటుంది జాగ్రత్త అండి మరి ఖర్చులు ఉన్నాయి అంటుంది, భర్త చెబుతాడు ఈ సంవత్సరం ఇంతేనే బడ్జెట్, మరి ఈ నెల మరి చూసుకో జాగ్రత్త. ఏ ఎందుకు అది, ఏది వస్తే ఇబ్బంది వస్తుందో తెలుసు. శరణాగతి అంటే, అమ్మ నువ్వు సర్వశక్తివంతుడివి, ఏదో ఈ సంవత్సరం ఈ కోరిక తీర్చు, అది శరణాగతి కాదు. ఇస్తాడని తెలిసి అడగడం శరణాగతి. అవసరం ఉన్నవాళ్ళు మనం ఏం చేస్తామంటే, ఏదో సినిమాలో చెప్పారు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళట. బాలకృష్ణ గారు ఏమన్నారండి, నాకు అందినా అందకపోయినా జుట్టు అన్నాడు అట. ఇప్పుడు మన అహంకారాన్ని మనం ప్రశ్నించట్లేదు అసలు. భయం అహంకార లక్షణం, కోపం అహంకార లక్షణం, అసూయ అహంకార లక్షణం, హరిషద్వర్గాలే కాదు ఈ సృష్టిలో సమస్తము కూడా అహంకారం అనేటువంటి ఒక దాంట్లో ఇమిడిపోయి ఉన్నాయి. దాన్ని ఎట్లా పోగొట్టుకోవాలి, సమాజంలో స్నేహితుల్లో, నీ భార్య దగ్గర, పిల్లల దగ్గర, అత్తగారి దగ్గర, మామ దగ్గర, గురువు. చివరికి ఇవాళ ఒక మాట ఫైనల్గా చెప్పి ముగిస్తాను నేను. భగవాన్ రమణ మహర్షులు వారు ఏం చెప్పారంటే, మాకు మనసు నిలబడట్లేదు ధ్యానం చేస్తుంటే, ఏదైనా చెప్పండి సత్యం తెలుసుకోవటానికి అన్నా. ఒకటి శ్వాస నిరోధం చేయండి అన్నారు, అంటే ప్రాణాయామం ద్వారా లోపల కుంభించి, అంటే కుంభించటము అంటే శ్వాస నిలబెట్టడం, ఉంచుకోవటం. ఏదైనా మనం ఉంచుకోవటానికే ఇష్టపడతాం, సంపాదించింది ఉండాలని అనుకుంటాం, శ్వాసని ఉంచుకోవటం ద్వారా
ఆ శ్వాస లోపల ఆగిన తర్వాత అది తను తాను చూసే అవకాశం వస్తుంది. నిలబడి చూడు అంటారుగా, కాస్త నిలబడి చూడరా అని అంటాం కదా. శ్వాస లోపలికి వెళ్ళాక ఏమవుతుందని తన స్వరూపాన్ని తను, ఇది ఒక విధానం చెప్పారు. ఇంకొక విధానం ఏం చెప్పారంటే, భగవాన్ మీకు అది కూడా చేత కాకపోతే ఎవరన్నా జ్ఞానం తెలిస్తే అహంకారాన్ని కాస్త పక్కన పెట్టుకొని వాళ్ళ సన్నిధిలో పెట్టి కూర్చోండి చాలు, మీకు ఆ పని అయిపోతుంది అన్నారు. ఇక్కడ ఏ ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా జ్ఞానం రావటానికి జ్ఞానిని వాడుకోవటం కూడా ఒక ఒక వరమే. అది కూడా మనం చేస్తే మంచిదే. ఇక మనకు అందరూ ఎవరు పనికిరారు ఈ లోకంలో, అహంకారం ఎవరిని ఒప్పుకోదు. అహంకారం శ్వాసని గమనించనివ్వదు, పక్కన గురువుని గమనించనివ్వదు, జ్ఞానిని గమనించనివ్వదు. అవే గొడవలు అనేవే. అహంకారం ఒక్కటది, అందుకని అహంకారం అడ్డే అహంకారమే అడ్డు. అహంకారం ఎప్పుడు వచ్చిందండి మనకి? మెలకువతో వచ్చింది. ఎప్పుడు పోయిందండి? నిద్రతో పోయింది. అహంకారం అంటే ఏం లేదు, ఆలోచనే అహంకారం. ఆలోచనలో స్పష్టం ఉంటే ఆత్మాకారం, ఆలోచనలో ఉండే అస్పష్టతే అహంకారం. అంతే. అందరికీ నమస్కారం. మీరు అందరూ ఎంతో ప్రేమతో వచ్చారు, చక్కగా ప్రసాదాలు తీసుకొని ఏదో సింపుల్గా, సరే నేను ఎక్కడో తిన్నాం మేము ప్రసాదంగా, సరే మంత్రాలయంలో ప్రసాదం సాంబారును పెరుగన్నం పెట్టారు, చాలా చాలా బాగానే ఉంది అని ఏదో ఏర్పాటు చేశారు మన చిట్టినేని వెంకటేశ్వరరావు గారు, పెద్దలందరూ కలిసి ప్రసాదం తీసుకొని వెళ్ళండి. ఇంక నేను ఎవరిని కలవను. అసలే కోవిడ్ జాగ్రత్తగా అందరూ బయట దయచేసి జాగ్రత్తగా ఉండండి, ఇట్లా రాకండి, వెళ్ళకండి, బయటికి వెళ్ళకండి, బాగలేదు కాలం. ఎవరిని నిందించిపోయి మేము ఎంత నమ్ముకున్నాం, మాకేంటి జరిగింది, ఎవరు ఎందుకు ఇట్లా ఉండమని చెబుతూనే ఉన్నాను కదా. నేను ఆదిశంకర్ల వారిలో చెప్పినట్టు అంతా దేవుడే ఉన్నాడు, ఏనుగులు ఏనుగు ఎక్కేవాళ్ళు అందరిలో అదే ఉన్నాడు అన్నట్టు. అయితే ఎవరో నిలబడ్డాడు ఆదిశంకర్ల వారు, గురుగారు చెప్పారు కదా అందరిలో అదే ఉందని, నన్ను ఏం చేయదు, వచ్చి ఎత్తే వదలబడేసి వెళ్ళి వెళ్ళి ఆదిశంకర్ల వారిని అడిగారు, ఏంటి అందరిలో ఉందా అన్న ఉందా, నన్ను ఎందుకు ఎత్తేసిందని. పైన వాడు చెబుతున్నట్టు మావిటి వాడు, ఇది పొడుస్తుంది తను ఎత్తేస్తుంది అవతలకెళ్ళమని. మరి అవి ఉన్నవాడు మాట ద్వారానే చెప్పాడు, నువ్వు వినకపోతే ఎట్లా అని ఆశంకల వారు అన్నారు. బోధ కాదు, బోధలో వివేకం ఉండాలి, డిస్క్రిమినేషన్ ఉండాలి బాగా. అదే డివినిటీ. డిస్క్రిమినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డివినిటీ. డివినిటీ ఈజ్ నథింగ్ బట్ డిస్క్రిమినేషన్. ఊరికే ఇంగ్లీష్లో బాగుంటుందని వాడే, మీరు అపార్థం చేసుకోకండి. తేలిక, చాలా తేలిక. చూడండి ఒకసారి భయాన్ని చూడండి. మనసుకు భయం అర్థమైతే ఇంకా దాని జోలికి పోతండి. ఇంక ఈ ప్రపంచంలో ఏది అడగదు, అక్కడ శరణాగతి మొదలవుతుంది. అక్కడ మీకు మీరు ఎవరో నిద్రలో ఏదైతే పొందామో, ఏ అహంకారం లేని లవలేశం కూడా అహంకారం లేని ఆ పరిపూర్ణమైన ఈశ్వరతత్వం మన వశమవుతుంది. ఇది తేలిక, భగవాన్ అందించిన సూటైన తేలిక మార్గం. తేలిగ్గా ఉందా లేదా? ఏ మాస్టర్ తేలిగ్గా ఉందా లేదా? కష్టంగా ఉందా? ఎందుకు కష్టంగా ఉంది అంటే, ఇవంటే ఇష్టం అట్లా ఉంది అందుకని ప్రాబ్లం. దీని మీద ఇష్టం మూత ఎక్కువ ఉంది. ఇప్పుడు మన తూకం ఎట్లా ఉందంటే దీని మీద తక్కువ ఉంది. ఈ ప్రపంచం మీద తూకం బాగా బరువుగా ఉంది. లైట్ అవ్వాలంటే భయంతోనే మొదలుపెట్ట, భయం అవసరమే. భయము లోంచి జాగ్రత్త వస్తుంది, జాగ్రత్త వస్తుంది, జాగ్రత్తలో ఎంచి జాగీశ్వరుడు పుడతాడు. అది జాగీశ్వరం అంటే. నమస్కారం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. అరుణాచల శివ.